పేపర్లో ఒక న్యూస్, అంతర్జాతీయ కోర్టులో అమరావతి కేసు అని. ఎవరంటే పిటిషన్ దాఖలు చేసిందట ప్రవాస భారతీయుడట. ప్రవాస భారతీయుడు ఇంత దుర్మార్గంగా కేసులు ఈ విధంగా. ప్రవాస భారతీయుడేంటి, వేసిన అతను ఎవరు? అతని పేరు న్యాయవాది కావేటి శ్రీనివాసరావు. ఈ కావేటి శ్రీనివాసరావు అనేవాడు అచ్చ తెలుగువాడు, అంతేకాదు తెలుగుదేశం పార్టీ వాడు. తెలుగుదేశం పార్టీ అంటే లోకేష్ అక్కడికి వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళకు పెద్ద పెద్ద ఎత్తున మరి ఆర్భాటంగా రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళల్లో ఒకడు. అతని చేత చంద్రబాబు నాయుడు కేసు వేయించాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఆ కేసు దేని మీద వేశారంటే ఈ రైతులు ఇచ్చినటువంటి భూముల మీద. ఆ భూములకు సంబంధించి మరి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మూడు రాజధానులు చేస్తుంది అనే దాని మీద అంట. ఇక్కడ అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉందట. మహిళల మీద అనేక రకమైనటువంటి దాష్టీకాలు జరుగుతున్నాయట. ఇంత నిజంగా ఇంత నికృష్టుణ్ణి మనం ఎక్కడైనా చూసామండి? చరిత్రలో మనం చూసామా? అయితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే అది తీసుకోవటమే తీసుకున్నారు. ఎక్కడ? ఈ అంతర్జాతీయ కోర్టు ప్రాసిక్యూటర్ కార్యాలయంలో సమాచార సాక్ష్యాల విభాగానికి సంబంధించి మార్క్స్ పి డిలాన్ అనేటువంటి అతను, మేమైతే ఊరికే పత్రం జారీ చేశారు తీసుకున్నట్టుగా, మనం ఒక రసీదు ఇస్తాం కదా అట్లా చేశారు. చేస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు ఈ రిసిప్ట్ ఇచ్చినంత మాత్రం చేత ఈ కేసు ఏదో మేము స్వీకరించినట్టు, దాని మీద మేమేమేదో దాని మీద విచారణ చేపట్టినట్టు కాదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదో ఘోరమైనటువంటి అన్యాయాలు జరిగిపోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు, మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కేసులు ఎన్ని కేసులు వేశారో మనం చూస్తూనే ఉన్నాం. ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా బీసీ సంబంధించి 59.2 అంత ఎక్కువ శాతం మేము ఇస్తే దానికి కూడా ఆ రిజర్వేషన్స్ మీద సుప్రీంకోర్టులో వాళ్ళ మనిషి చేత ప్రతాపరెడ్డి కేసు వేయించి మళ్ళీ ఇక్కడ హైకోర్టు తీసుకొచ్చి హైకోర్టు దాన్ని కొట్టేసి 50% ఇవ్వాలని చెప్తే ఎలక్షన్స్ పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది, మనకు రావాల్సిన ఫండ్స్ రావు అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒప్పుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక కేసు, మీ వల్ల బీసీలు నష్టపోతున్నారు. ఇవాళ అతని ప్రెస్ మీట్ అంతా కూడా అదే, బీసీలు నష్టపోయారట జిల్లా జిల్లా కూడా చేయాలంట. ఈయన హయాంలో బీసీలకు చాలా న్యాయం జరిగినట్టు, బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినట్టుగా. ఈ విధంగా చూస్తే మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి నాటకాలు. 4.5 లక్షల ఉద్యోగాలు ఇస్తే అందులో మోసం జరిగిందని కేసు. అదేవిధంగా దిశ చట్టం తీసుకొస్తే అది అందులో తప్పుడు విధానాలు ఉన్నాయని దాని మీద కేసు. మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కోసం మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మరి రాజధానులు ఏర్పాటు చేస్తే దాని మీద ఇక భయంకరంగా ఆడవాళ్ళను ముందు పెట్టి అతి దారుణంగా వాళ్ళ చేత ఈ ఉద్యమం నడిపిస్తున్నట్టు, అది కూడా కేవలం కొంతమందిని నడిపి ముందు పెట్టి తర్వాత తన మీడియా వాళ్ళందరితో కూడా వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా తీయించి దాన్ని ఎక్కడెక్కడికో పంపించి వాళ్ళ మీద చెయ్యరాని ఘోరాలు నేరాలన్నీ జరుగుతున్నాయని ఒక అబద్ధాన్ని సృష్టించి ఎక్కడో జరిగినటువంటివి, ఏ కేరళలోనో కర్ణాటకలోనో రైతులు ఇది మన పెట్రోల్ పోసుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఆ ఫోటోలు తెచ్చి దీనికి పెట్టడం, అదేవిధంగా ఎక్కడో ధర్నాల్లో ఉండేటువంటి మహిళల మీద పోలీసులు చేస్తే అవి తీసుకొచ్చి అమరావతి మహిళలకు ముడిపెట్టడం, ఇంత దారుణంగా నిజంగా అమరావతిలో జరుగుతున్నటువంటి దాని మీద ఈ పోలీసు ఎంత సంయమనంతో ఉందో, ప్రభుత్వం ముఖ్యంగా ఏమి చిన్న రిమార్క్ కూడా రాకూడదని ఆదేశం ఇచ్చిన మీదట పోలీసులంతా ఎంత జాగ్రత్తగా వ్యవహరించారంటే చివరికి పోలీసుల్ని కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్స్ని ఎంత దారుణంగా అవమానించారో మనం చూసాము. ఈ యెల్లో మీడియా గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు, అదేవిధంగా వాళ్ళంతా కూడా మహిళలు బట్టలు మార్చుకుంటుంటే వాళ్ళ మీద తీశారు. ఈ రోజంటే అమరావతి మహిళలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి అంతర్జాతీయ కోర్టులో కేసు వేయిస్తారటే. అసలు ఎందుకు ఈ అబద్ధాలు? ఎంత దారుణంగా దిగజారిపోయావు చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉన్నాం మేము. ఎందుకంటే ఈ రోజు కాదుగా, నేను కూడా ఒక మహిళగా నేను ఎదుర్కొన్న బాధను నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు కూడా మహిళల్ని అడ్డం పెడతాడు, చివరికి ఎంత వాడుకుంటున్నాడంటే ఆ రోజు లక్ష్మీ పార్వతిని వాడుకున్నాడు. వాడుకొని చంద్ర ఎన్టీఆర్ గారు అసలు పార్టీ నుంచి బయటికి పొమ్మని చెప్పి బయటికి తోసేసిన వాడు, మెడబెట్టి
పెట్టి బయటికి దోసేస్తాడు ఎన్టీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి అడ్డదారిలో మళ్ళీ లక్ష్మీ పార్వతి దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ అని చెప్పి బ్రతిమలాడుకొని మళ్ళీ నేనెళ్ళి ఆయన బ్రతిమలాడుకొని ఆయన చేత ఇట్లు తిని చివరికి మళ్ళీ పార్టీలోకి వచ్చి ద క్యామెల్ అండ్ డిజర్ట్స్ లాగా వంట ప్రవేశం లాగా అట్లా వచ్చేసి చివరికి నన్ను ఆ మీద 1000 నిందలు. చివరికి మరి మా అసలు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ప్రాణం తీసి అట్లాంటి నీచమైన రాజకీయాలను నడిపేటువంటి ఒక దుర్మార్గుడు ఈ వ్యవస్థలో ఇంకా ఎందుకున్నాడని నేను బాధపడుతున్నా. అల్లుడని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది. నిజానికి ఒక ఈ జాతి కమ్యూనిటీ అనుకునేది, కమ్మ కమ్యూనిటీ అనుకునేది ఎంత గొప్ప జాతో ఒకనాడు ఈ దుర్మార్గుడు వల్లో పడిపోయి ఇతని మాయ మాటలు నమ్మి అక్కడ భూములు కొని కొంతమంది అందరూ కాదు పాపం అప్పట్లో కూడా చాలామంది కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, భూములు ఇవ్వమని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మా భూములు అమ్మగా తీసుకో ఇవ్వమని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా అణిచేసి పోలీసులు పహరా చేయించి వాళ్ళ పంటలు కాల్పించి అతి దారుణంగా చేసింది ఈ దుర్మార్గుడే. మళ్ళీ ఈరోజు కూడా కేవలం అక్కడ తన బినామీలు కొన్నటువంటి ఆస్తుల కోసం వాటిని కాపాడటం కోసం పాపం అన్యాయంగా ఇళ్లలో ఉండే మహిళలను తీసుకొచ్చి అడ్డం పెట్టి వాళ్ళ ద్వారా కూడా ఈ విధమైన నీచమైన రాజకీయం జరిపిస్తుంది ఇతనే. ఆఖరి భువనేశ్వర్ను కూడా వాడుకున్నాడు, ఆమె గాజులను కూడా వాడుకున్నాడు, 2 గాజులు ఆ భారీ చేత ఇప్పించాడు. చివరికి ఎన్ని గాజులు సంపాదించాడో తెలుసా? 12-13 గాజులు మొత్తం మనం ఆశ్చర్యపోతాం. ఎన్ని? ఈయన 24 గాజులు సంపాదించాడు. ఆమె చేత 2 గాజులు పెట్టించాడు, 24 గాజులు. ఉంగరాలు 29 వచ్చినాయి, చెవి పోగులు 41, బ్రాస్లెట్స్ 2, బంగారు గొలుసులు 3, తర్వాత నల్లపూసల గొలుసులు 2, ఆఖరి నల్లపూసలు మంగళసూత్రాలు కూడా విడిచిపెట్టట్లేదు. తన నీచమైన రాజకీయానికి వెండి పట్టాలు అన్ని ఆడవాళ్ళయ్యే, మగాళ్ళే కాదు ఇవన్నీ కూడా. తర్వాత వెండి గొలుసు, వెండి నాణం, ఇవి ఇతను సంపాదించింది. అంటే దాదాపుగా 112 ఆభరణాలు. ఉద్యమం అండి ఇది, తను చేసే ఉద్యమం అయితే తను నిలబడి తన డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని సంపాదించిన అవినీతి సొమ్ము చాలా ఉందిగా. లక్షల కోట్లు సంపాదించావుగా, అవన్నీ తీసుకెళ్లి విదేశీ బ్యాంకుల్లో దాచిపెడతావు, అదేవిధంగా భూముల్లో పెడతావు, నీ బినామీల చేత అన్నీ కొనిస్తావు. అట్లాంటి వాటిలో ఖర్చు పెట్టి ఆ రైతులకు అండగా నువ్వు నిలబడొచ్చుగా. మళ్ళా వాళ్ళ దగ్గర 70 లక్షలు వసూలు చేసి ఉద్యమం అనే పేరుతో ఆ అమాయకులైనటువంటి రైతులను రోడ్డు మీదకి లాగి ఈరోజు ఆడవాళ్ళని అవమానం చేస్తున్నటువంటి నువ్వు, నీ ఎప్పుడూ కూడా ఇందిరాగాంధీ నేను నమ్మి ఇస్తే ఇందిరాగాంధీని వంచన చేసి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారి పార్టీలోకి వచ్చావు. అదేవిధంగా ఎన్టీఆర్ కూతుర్ని చేసుకొని ఆయన ఆ తండ్రికే ద్రోహం చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. తర్వాత లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని నీచమైన రాజకీయాలన్నీ చేసి లక్ష్మీపార్వతిని రోడ్డు మీద పడేసినటువంటి నీచ రాజకీయం నీది. ఈరోజు అంతే, మళ్ళీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఉద్యమం చేసాం, ఎప్పుడు బయటికి రాని ఆడవాళ్ళని ఎందుకు వాడుకుంటావు? కేవలం నీ భూముల కోసం, నీ బినామీ భూముల కోసం ఈరోజు కూడా పాప మా లేడీస్ని అన్యాయంగా నువ్వు అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నావు. ఇంత నికృష్టమైన రాజకీయం నువ్వు తప్పెవరని చేయగలరా? నువ్వు చేసేవన్నీ కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఒక్క మంచి పని నీ జీవితంలో నువ్వు చేయగలిగావా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో పోలవరం ప్రారంభిస్తే ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ కేసు వేయిస్తావు, వాళ్ళ చేత కేసు వేయిస్తావు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన ఆయన నిర్ణయం తీసుకుంటే దాని మీద తెలంగాణ వాళ్ళతో కేసు వేయిస్తావు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4.5 లక్షల ఉద్యోగాలంటే దాని మీద కేసు, దిశ చట్టం మీద కేసు. ఈరోజు బీసీలకు 59% పైనగా రిజర్వేషన్స్ కల్పిస్తానంటే దాని మీద కేసు. ఇక నీ కేసులు చూస్తే నువ్వు ఎంత నీచమైన కేసుల్లో నువ్వు ఉన్నావంటే ఏలేరు స్కామ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తే అన్ని నీచమైన చండాలమైన అవినీతిపరమైనటువంటి అన్ని కేసుల్లో కూడా నువ్వుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన కేసులన్నీ మేము గర్వంగా చెప్పుకునేటువంటి కేసులు. 4.5 లక్షల ఉద్యోగాల కల్పన మాకు గర్వకారణం, మాకే కాదు ప్రపంచానికే ఒక ఆదర్శం. అదేవిధంగా మహిళలకు అన్యాయం జరిగితే దిశ చట్టం ద్వారా వాళ్ళకు అత్యాచారం జరిగితే న్యాయం చేయటం, అమ్మఒడి పథకం ద్వారా పిల్లలందరినీ కూడా చదువు చెప్పించాలనే మంచి సంకల్పం, అదేవిధంగా మరి సచివాలయ వ్యవస్థ, ఇన్ని మంచి పనుల కోసం నువ్వు కోర్టుకి వెళితే అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మంచి పనులకి ఎప్పుడు ఎదవలు పనికి మాలిన వాళ్ళు ఇట్లా రోడ్డమ్మడి తిరిగి ఆవారా వాళ్ళు కొంతమంది ఉంటారు ఎప్పుడూ కూడా.